అవామ్ న్యూస్ కి స్వాగతం. భైంసాపట్నంలో స్థానిక డిఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో రానున్న అయోధ్య బాబ్రీ మసీద్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ సహకరించాలని, పట్టణంలో టపాసులు జెండాలతో ర్యాలీ నిర్వహించరాదని, శాంతి భద్రతలను ఎవరు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టణంలో పలు ప్రదేశాలలో నిరంతరం పోలీసుల గస్తీ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జడ్జిమెంట్ రానున్న సందర్భంగా దేశమంతా ఎదురు చూస్తున్న చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ త్వరలో రాబోతుంది అని చెప్పేసి, ఎటువంటి జడ్జిమెంట్ వచ్చినా కూడా అందరూ అన్ని వర్గాల వారు సంయమనం పాటించి ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ తర్వాత క్రాకర్స్ బర్స్ చేయడం కానీ ఇతర వర్గాల వారిని మించపరిచే విధంగా స్లోగన్స్ ఇవ్వడం కానీ, అన్యాయం జరిగిందని కొంతమంది, న్యాయం జరిగిందని కొంతమంది, ఆ విధంగా ఎవరు కూడా ఈ జడ్జిమెంట్ను జడ్జిమెంట్ లాగా చూడాలని చెప్పేసి అందరూ పోలీసుకు ప్రత్యేకంగా మనకు భైంసాలో, నిర్మల్ జిల్లా భైంసాలో కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అన్ని వర్గాల వారు, మీడియా మిత్రులు కూడా ఈ వెర్డిక్ట్ మీద డిస్కషన్స్ కానీ, డిబేట్ కానీ, ప్రో కానీ, అగనిస్ట్ కానీ, ఈవెన్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కానీ, అలా జరిగింది ఇలా జరిగిందని కానీ, ఇలా జరిగేది అలా జరిగేది ఉండేది కానీ, దానికి వేరే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇష్యూస్ ను పోర్ట్ చేసి ప్రచారంలోకి వైరల్ చేయడం కానీ అటువంటిది ఏమీ చేయకూడదని చెప్పేసి అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాము. అన్ని వర్గాలతో మాట్లాడుతూ ఉన్నాము. అందరూ పోలీసు సహకరించాలని, ఎటువంటి కమ్యూనల్ యాంగిల్ కానీ ఇష్యూస్ లేకుండా ఈ వర్డిక్ట్ ను ఓన్లీ సుప్రీంకోర్టు మీద గౌరవంతో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ను అది అలాగే చూడాలని చెప్పేసి దానికి మీద డిబేట్స్ కానీ మాట్లాడడం, వ్యతిరేకంగా కానీ ప్రో కానీ ఏ వర్గమైనా కూడా ఏ వేడికి వచ్చినా కూడా ఇంకోరు కించపరచడం కానీ లేదా ఇంకోరు వేరే విధంగా కానీ మాట్లాడకూడదని చెప్పేసి అందరినీ చెప్పడం జరుగుతుంది. అందరు కూడా ఇప్పటివరకు మాట్లాడిన అందరు కూడా ఇది సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంది మా అందరికీ, మేము ఏది ఇచ్చినా కూడా దాని మీదనే మేము సుప్రీంకోర్టు ఫైనల్ కాబట్టి మేము అటువంటిది ఏమి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా కూడా అందరినీ భైంసా కానీ, ముదోల్ కానీ, నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా ఆవేశాలకు కానీ, ఫ్యాక్టరీ ప్రొసెషన్స్ కానీ చేయకూడదని చెప్పేసి స్వీట్స్ పంచుకోవడం, రోడ్ల మీద ర్యాలీస్ తీయడం, జెండాలతో తిరగడం, క్రాకర్స్ పెట్టడం, మీటింగ్స్ పెట్టడం, డిబేట్స్ పెట్టడం ఇటువంటి ఏమీ చేయకూడదని చెప్పేసి అందరినీ కోరుతున్నాము. దీనికి అందరు కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉండడానికి అందరు కూడా సహకరించాలని చెప్పేసి, మా పోలీస్ పికెట్స్, పెట్రోలింగ్స్ అన్ని కూడా ఉంటాయి. అది జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో ఈ వారం లోపల రావచ్చు, ఏ రోజైనా రావచ్చు, కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మనకు పోలీస్ పికెట్స్, బందోబస్తు, రిలీజియస్ ప్లేసెస్, మిక్స్డ్ పాపులేషన్, మెయిన్ సెంటర్స్ అందరి మీద కూడా మనము నిఘా ఉంచడము, పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది, పికెట్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరి బాధ్యత ఇది ఒక పోలీస్ అనే కాకుండా అందరు కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అందరు కూడా ఈ కమ్యూనల్ హార్మనీని మెయింటైన్ చేసడానికి కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించాలని నేను కోరుతూ భైంసాలో ముదోల్ మండలంలోని ఎడ్బేడ్, చింతకుంట, వడతాల, బోరిగాం, బ్రాహ్మణ్గాంతో పాటు బాసర్ మండలంలోని కిర్గూర్ కే గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విఠలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల సౌకర్యార్థం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
చూడండి సార్, ఇద్దరు దేఖో సార్. నమస్తే శర్మ సార్. అచ్చా బీమారి అనేది చూడన్నా. ప్రారంభించడం జరిగింది. మరి సంవత్సరం బాగుంటుంది, దయవల్ల బాగానే పంట వచ్చింది. కానీ చివరి సమయంలో ఎప్పుడైతే వరి కోస్తామో సోయ కోస్తామో ఆ సమయంలో అకాల వర్షం పడటం వల్ల కొద్దిగా ఇబ్బందిగానే రైతులు ఎదుర్కొంటున్నారు. మరి దానికి ప్రభుత్వం కూడా సర్వే చేయించి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వానికి కూడా వినియోగించడం జరిగింది. వారు కూడా సర్వే చేయమని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సర్వే చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సర్వే చేస్తున్నారు. తప్పకుండా రెండు రోజుల్లో ప్రభుత్వం చేత డిమాండ్ చేసి అయిన మట్టుకు రైతులకు సాయం చేస్తామని చెప్పి మనం చెప్తున్నాం. మరి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మండల ప్రెసిడెంట్ గారు, డిప్యూటీ గారు, బీఎస్ఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా జిల్లా ఆఫీసర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా రైతులు స్థలం ప్రభుత్వ స్థలంలో కానీ ప్రైవేట్ స్థలంలో కానీ పంటను ఆరంభించారు. మరి ఇక్కడే కొన్ని తూకం కూడా చేయడం జరిగింది. రేటు కూడా బాగానే వస్తుంది. తర్వాత రేపు వచ్చిన పంటకు ఏదైతే అమ్మే రైతులు తొందరగా వారికి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా గోదామ్స్ నిర్మించాలని చెప్పి కూడా డిమాండ్ వస్తుంది. ఈ విషయంపై ఇంతకుముందు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో అగ్రికల్చర్ శాఖ మంత్రితో మాట్లాడడం వారు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూడా తొందరగానే వాటి పర్మిషన్ తీసుకుని మరి ఎక్కడైతే రైతులు కోరుతున్నారో అక్కడ మరి గోదామ్స్ కట్టడం కూడా ప్రారంభిస్తాం. ఈ మధ్యనే ఆస్టా గ్రామంలో కూడా మరి ఫౌండేషన్ చేశాం, పని కూడా ప్రారంభమైంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి గ్రామంలో ఇప్పుడే వరదల గ్రామస్తులు కూడా నష్టం కాకుండా వాటికి సరైన సెక్యూరిటీ ఉండేటట్టు గోదాములు ప్లాట్ఫామ్ అవసరం. తప్పకుండా దృష్టిలో పెట్టుకుని గోదామ్స్ కూడా డబ్బులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత గ్రామాల్లో కూడా కొన్ని డిమాండ్స్, ఈ 30 రోజుల ప్రణాళిక, మరి ఇక్కడ కూడా కొన్ని మరి కరెంటు విషయంలో కానీ మిషన్ భవిత విషయంలో కానీ మరి ఇంకా అసంపూర్తిగా పనులు ఉన్నాయి. వాటి కూడా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరడం జరిగింది. వాటి కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఆఫీసర్స్ కూడా తప్పకుండా డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేస్తాం. తప్పకుండా వారిచే ఈ పనులు చేపిస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజు కొనసాగుతుంది. ఈ సమ్మెలో భాగంగా బైన్స డిపో ఆర్టీసీ కార్మికులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి డిపో వద్ద ధర్నా నిర్వహించారు. నడ్డి విరిగినట్టు అవుతుంది. సమాజంలో ఉన్నటువంటి రొద్దున లేచేసే బస్సు యొక్క పయ్యగిట్ట లేకుంటే బాగుండదు అని చెప్పి ఏ హోదాతో నువ్వు మైనార్టీల కొరకు నువ్వు పనిచేస్తున్నా ఇప్పుడు అర్థమైంది. అసలు మైనార్టీ అన్నది ముసుగు. నేను ఆర్టీసీకి సేవ చేస్తున్న సేవా దుక్పతులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా, సమాజంలో రాజ్యాంగం అమలైన తర్వాత రెండే రెండు వర్గాలు, ఒకటి డబ్బు ఉన్నోడు ఇంకో డబ్బు లేని, మనం ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు, ఎవరైతే పైసలు కష్టపడి రోజు రూపాయి రూపాయి టికెట్ ఇవ్వకుండా సస్పెండ్ అయిన కండక్టర్లు ఎందరు చూడలేదు మనం. డ్రైవర్ చిన్న వాడు చిన్న బండి ముందుకు వచ్చిన డ్రైవర్ ఎందరు సస్పెండ్ కాలేదు. అంటే డబ్బు లేనోడు కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఒకేస్తు డబ్బు ఉండి నేను ప్రైవేటు 20, 50, 40 బస్సులు ఇస్తా, నీకు ప్రైవేటైజేషన్ చేసేస్తా, నువ్వు తీసుకో అంటే డబ్బున్నోడే మళ్ళీ ముందుకు వస్తాడు. నీలాంటి నాలాంటి సామాన్యుడు ఒక బస్సు పెట్టలేడు, ఒక టూర్ని ఒక రూట్ని మనం తీసుకోలేడు. కానీ డబ్బున్నోడు కొరకే ఇలా సీఎం బా పనిచేస్తున్నాడు. అంటే ఇన్నేళ్ళు మనం సేవ చేస్తున్నాం, ఇన్నేళ్ళు మనం నమ్ముకున్నాం, మన వెనుక మన కుటుంబం ఉన్నది, మన పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ పక్కపెట్టి అందరికన్నా ఎక్కువ తెలంగాణ సమాజానికి మీరు చేస్తున్న సేవలు చిన్నవి కావు. ఇన్నేళ్ల నుంచి చేస్తున్న సేవల్ని వాడు ఒక్క మాటతోటి మిమ్మల్ని తీసేస్తానడం మాత్రం చాలా హేయమైనది. వాడు కానీ వాడికి వత్తాసు పలుకుతున్న ఈ ఓవైసీ బ్రదర్స్ కానీ ఆ పార్టీలు కానీ వీళ్ళందరూ బూటకపోళ్ళు. డబ్బున్నోడు డబ్బు కోడు డబ్బున్నోడికి సాయం చేస్తున్నాడు. మనందరం ఇది జరగాల, కులాలు మతాలను పక్క పెడదాం. మన ఆర్టీసీ రక్షణ కావాలా అంటే పేదోడికి న్యాయం కావాలి. ఒక ముస్లిం సోదరుడు ఉంటాడు. ఈరోజు ఎలా విద్యార్థులు గాని పిల్లలు గాని స్కూళ్ళల్లో పోవాలంటే తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో పంపించింది. మీ ఆర్టీసీ కార్మికులు న్యాయంతో పనిచేస్తారు, న్యాయ దృక్పథం ఉంటుంది మీ దగ్గర అని మీ విద్యార్థులు అంటున్నారు. ఇలా
తల్లిదండ్రులు అంటున్నారు మీ పిల్లలు మా వల్లనే మీ ఆర్టీసీ బస్సులో స్వచ్ఛందంగా పోయి ఇంటికి పోయేస్తారని నమ్మకంతో మేము ఆర్టీసీ బస్సులో పంపించినామని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా వాళ్ళయ్యాలా కాలేజీకి పిల్లల్ని అని రోధిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అయినా కేసీఆర్కు ఏ దేని మీద కూడా ఇది లేదు, ఆయనకు నమ్మకం లేదు, మా మీద కూడా నమ్మకం లేదు, ప్రజల మీద కూడా నమ్మకం. నాయుడే పాలన, నేను నా నిరంకుశ పాలన నడిపిస్తా అంటాడు. ఒక ఒక దైవాలయంలో కూడా నా పేరే ఉండాలా అంటాడు. ఆర్టీసీ వల్ల జడ్ వీసేసి టీఆర్ఎస్ చంద్రశేఖర్ పెట్టుకునే పరిస్థితికి దిగజారుతున్నాడు ఆయన. అంటే ఎంత నియంతృత్వ పాలన చేస్తున్నాడో చూడాలి. ఒక డ్రైవర్లు కండక్టర్లు ఎందరు మరణ హోమం తాడుతుంది. ఒక పక్కింటి రోడ్ చచ్చిపోతే మనం పోయి సానుభూతి తెలుపుతాము, కానీ ఇలా రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక కండక్టర్ మాతోని పనిచేసి ఇలా ఉరేసుకొని చచ్చిపోతే కనీసం సానుభూతి కాదు. వాళ్ళ నుంచి ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో కలిసి సానుభూతి తెలిపే పరిస్థితిలో లేడు ఆయన. కానీ తీసేస్తా మేము ఆయన మా 5 ఏళ్ల నుంచి పాలన చేస్తున్నాడు, మేము 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాము, ఆయన ఇచ్చిన ఉద్యోగం కాదు. ఇప్పుడు భయపడకండి, ప్రతి ఒక్కరు ధైర్యంతో మన ఎక్కడ వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చే కేసీఆర్ అన్న ధైర్యంతో మనం అందరం ముందుకెళ్ళాలి. మన ఉద్యోగము మన ఆర్టీసీ మన ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఆయన ఒక్కరికే సొంతం కాదు ప్రభుత్వం, మన అందరిలో ప్రభుత్వం. మనం గెలిపిస్తేనే ఆయన గెలిచిండు. మన ఆర్టీసీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ఆర్టీసీ అన్న రీతిలో మనం ఉద్యమం చేశాము. నాకు అప్పుడు 3 వేలు ఉంటుండే ఉద్యోగం, అయినా కాడ ఆ 3 వేలు పక్కకు పెట్టి ఆ ఉద్యమంలో చేరుకున్నా. ఆనాడు కూడా ఆర్టీసీ కార్మికులు ఎందరో గరీబ్ కళ్ళు గరీబ్ పరిస్థితుల్లో ఉన్నోళ్ళేటి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.